నేను మోదీకి 56 కిలోమీటర్ల దూరంలో జార్ఖండ్లో ఉన్నటువంటి చినమస్తిక దేవాలయంలో ఉన్నాను. ఈ దేవాలయం చినమస్తిక దేవాలయం అంటారు. ఈ నది దామోదర్ నది వెనకాల ఉంది. దామోదర్ నది భైరవి నదుల యొక్క సంగమానికి దగ్గరగా ఉంది. చినమస్తిక ఇవర్ని ప్రచండ భైరవి అని కూడా పిలుస్తారు. ప్రచండ భైరవి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయాన్ని. ప్రచండ భైరవి అని కూడా పిలుస్తారు. ఈ ప్రచండ భైరవి దేవాలయంలో ఉన్నాను నేను. ఇది జార్ఖండ్కి దశ మహావిద్య దేవాలయాలు అంటారు. అమ్మవారి కాళికా దేవాలయాల్లో దశ మహావిద్యలు అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఆ దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ అమ్మవారి గుడి ఒకటి. చెప్పసరిగా చూడండి అంటే కాళికాదేవి అపర కాళికలు అంటారు, వారాహి దేవత, ఈ ప్రసన్న కాళికలు అంటారు వాళ్ళు. ఈ దేవాలయం ఇది. ఈ దేవాలయానికి దగ్గరగా ఉన్నాను. నిత్యం బలులు కూడా ఇస్తుంటారు ఇక్కడ. ఇది మండపం. ఇక్కడ హోమం రోజు కూడా హోమం చేస్తుంటారు. హోమగుండం ఇది. ఇది అమ్మవారి గుడి. ఇది దామోదర నది మరియు భైరవి నదుల యొక్క సంగమానికి దగ్గరగా ఉంది. భైరవి ప్రచండ భైరవి అంటారు. చిన్న మస్తిక అంటారు. చిన్ మస్తిక చిన్ అంటే నరకబడినటువంటి. మస్తిక అంటే శిరస్సు కలిగింది. అంటే మస్తకం అంటే శిరస్సు లేనటువంటి కాళికాదేవి తన రక్తాన్ని తన శిరస్సును తానే ఖండించుకుని తానే రక్తాన్ని ఇక్కడ కూడా తాగుతుంటుందన్నమాట ఆ దేవత. ఈ దేవత యొక్క ప్రాసెస్ ఏమిటంటే ధర్మాన్ని కాపాడడం కోసం తన మన అని విశేషం లేకుండా ధర్మో రక్షితి రక్షిత అంటారు కదా. ధర్మాన్ని కాపాడడం కోసం ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడే దేవత ఎవరంటే చినమస్తికం. ఆవిడికి తన తరతమ భేదాలు లేవు. భేదాలైనటువంటి మహా తల్లి. ఎక్కడైనా ధర్మానికి గ్లాని కలిగినట్టయితే చినమస్తికాదేవి తన ఉగ్ర రూపాన్ని దాల్చి వారందరినీ కూడా కాపాడుతుందని, ధర్మాన్ని కాపాడుతుందని. ధర్మాన్ని కాపాడడంలో ఆవిడేమి తన మన అని ఆలోచించదని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప దేవాలయం ఇదిగో మీకు అందరికి కనిపిస్తుంది. ఇది దామోదర్ నది. మనం చాలామంది దామోదర్ నదిని పుస్తకాల్లో చదువుతుంటాం. బీహార్ దుఃఖదాయని దామోదర్ నది అని ఇదే నది. ఈ కొండల్లో ప్రవహించి కిందకు వస్తుంది దామోదర్ నది. చిన్నది చిన్నగా ఉందో దీని మీద దామోదర్ వ్యాలీ.